హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. పనసకాయ గురించి తెలుసు కదా. మనకి చిన్నప్పటి నుంచి మన ఊర్లలో పనస చెట్లు కంపల్సరీగా ఉంటాయి. పూర్వం అంట ఒక్క పనసకాయ కోస్తే ఊరంతా పంచేవారంట. తెలుసా మీకు ఎందుకు? ఆ పనసకాయ ఇంతింత సైజెస్లో ఉంటాయి, ఒక్క ఇంట్లో తినలేం కదా. సో ఆ తొన్నలు ఒలిచిన తర్వాత బోలెడు మందికి ఊరంతా పంచేవారంట. అండ్ ఆ పనసకాయ కొయ్యటానికి పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ తెలుసా? ఆ పనసకాయకి కత్తికి నూనె రాయాలి, వాటిల్ని కొయ్యాలి, మొత్తం జిగట జిగట. అదందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ఆ పనసకాయ అస్సలు జిగట ఉండదు. అంటే ఇప్పుడు మనం కోసే పనసకాయకి ఇంత కూడా జిగట ఉండదు. ఇది గమ్లెస్ జాక్ ఫ్రూట్. అస్సలు గమ్ ఉండని ఫ్రూట్ అన్నమాట. ఇది ఒక వెరైటీ పనసకాయలో. టేస్ట్ అయితే సూపర్బ్ అండి, స్వీట్ వెరైటీ. ఇప్పుడు నేను కోసి మీకు చూపిస్తాను. కోసేద్దామా? వచ్చేయండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. ఇదే గమ్లెస్ జాక్ ఫ్రూట్. అండ్ ఇప్పుడు ఇది ఫుల్గా కట్ చేసి చూపిస్తాను. ఈ ఆకుల మీద పనసకాయ కొద్దాం. ఆకుల మీద పనసకాయ కొయ్యడం అనేది డిఫరెంట్ కదా. చెప్పాను కదా నేనే కోస్తాను అని. చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోద్దు. దీనికి నేను ఏమీ రాయలేదు ఫ్రెండ్స్, నూనె కానీ ఏమీ. కలర్ చూస్తారా ఎంత బాగుందో. చూడండి కలర్. ఇది టేస్ట్ ఎంత బాగుంటుందని చెప్పాను కదా. నేను తినేస్తున్నాను. చాలా స్వీట్ వెరైటీ అండి. నార్మల్ మనం చిన్నప్పుడు దొరికే వెరైటీ కాదని చెప్పాను కదా. చాలా స్వీట్ వెరైటీ. చూడండి అసలు ఏమన్నా గమ్ ఉందా? గమ్మే లేదు. వీటి సీడ్స్ ట్రై చేస్తానండి. ఒకవేళ కనుక వీటి సీడ్స్ మనం మొక్క ఎదిగితే మొలిస్తే అందరూ పెట్టుకోవచ్చు ఇది. ఎందుకంటే చాలా మంచి వెరైటీ. ఇప్పుడు దీనివి తొన్నలు తీయమంటారా? ఎంత ఈజీగా వస్తాయి తొనలు. గమ్ లేకపోతే ఎంత ఈజీగా కోయచ్చండి. ఒకప్పుడు మన ఇంట్లో పెద్దవారు అంటే మగవారు ఉంటారు కదా, ఆ వాళ్ళు కోస్తేనే ఈ పనసకాయలు వచ్చాయంట. ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇదిగోండి తొనలు. ఇదిగోండి ఇవే గింజలు. ఈ గింజలు మనము డ్రై చేసిన తర్వాత
మొక్కలు ప్లాంట్ చేస్తాను. ఒకవేళ మొక్కలు వచ్చాయనుకోండి మీ అందరికీ షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ట్రై చేయాలి కదా, విత్తనాలని కూడా జాగ్రత్త చేస్తాను. నేను ఈ మొక్కని 3 ఇయర్స్ బ్యాక్ కొన్నానండి. నాకు 2 ఇయర్స్ నుంచి ఇవి ఫ్రూట్ స్టార్ట్ అయిపోయి లాస్ట్ ఇయర్ తిన్నాను, కానీ విత్తనాలు స్టోర్ చేయడం మట్టుకు మర్చిపోయాను. ఇంకా అన్నీ ఓపెన్ చేశాను, ఇవన్నీ ఒలవాలి. ఈ పనసకాయ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. పనసకాయ పొట్టు కూర చేస్తారు, పూర్వం బాగా చేసేవారు, ఇప్పుడు చాలా పనం చేయట్లేదు. పనసకాయ పచ్చిగా ఉన్నప్పుడు పనసకాయ కూర చేస్తారు తెలుసా, ఇలా తొనలు తొనలుగా చేసి వాటిని డీప్ ఫ్రై చేసి కూర చేస్తారు. పనసకాయ కూర అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ పనసకాయే నాన్ వెజ్ లాగా అనమాట. అలా నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది, మసాలా వేసి చేస్తారు. కానీ అది పచ్చిగా చేయాలి ఫ్రెండ్స్, పచ్చి పనసకాయ, ఇలా పండింది కాదు. పనసకాయ తీసేసిన తర్వాత ఈ గింజలు ఏం చేస్తారు తెలుసా, మన బాండీలో వేసి జస్ట్ ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత ఈ గింజలు తింటే చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి పనసకాయ స్వీట్నెస్కి ఎన్ని ఈగలు వచ్చేస్తున్నాయో. సో ఇప్పుడు ఇదంతా కోసేయాలి, ఇలా పెట్టాను కాబట్టి బోల్డ్ ఈగలు వచ్చేస్తున్నాయి, అన్నీ కోసేస్తాను. సో తినేయాలి కూడా, టేస్ట్ చెప్పాను కదా మీకు చాలా స్వీట్ టేస్ట్ అని. నేను ఇప్పుడు తిని మీకు ఆ టేస్ట్ కూడా చెప్తాను. ఆహా ఆహా ఏమి రుచి, అలా ఉంది. మీరెవరన్నా ఇది టేస్ట్ చూస్తే డెఫినెట్గా చెప్తారు ఎంత మంచి టేస్ట్ అని. సో నేను ఏం చేయాలి, ఫస్ట్ మీకోసం ఈ సీడ్స్ అన్నీ రెడీ చేస్తాను. ఎందుకంటే అందరూ టేస్ట్ చేయాలి డెఫినెట్గా. గమ్లెస్ జాక్ ఫ్రూట్ ఈజీగా కోసుకోవచ్చు, ఇవన్నీ మెయిన్ పాయింట్స్ కదా మీకు. ఇవన్నీ రెడీ చేసి మీకు డెఫినెట్గా ఇస్తాను, కానీ ఇప్పుడు తీయడంలో బిజీగా ఉన్నాను. ఆంధ్రాలో స్పెషల్ ఏంటి తెలుసా, ఈ పనస పిక్కలతో ఏటమాసం కూర అంటారు. అంటే అది చాలా ఫేమస్. ఈ పనస పిక్కలతో మటన్ కర్రీ వండుతారండి, చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పటికైతే ఇన్ని తీసాను, ప్లేట్ నిండిపోయింది, ఇంకా తీయాలి. ఆల్మోస్ట్ 100 దాకా వస్తున్నాయి ఈ పనస తొనలు. చూడండి ప్లేట్ నిండిపోయింది. సో ఇంకా ఇవి తీస్తే సరిపోతుంది. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.